దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వెళ్లే వలసలను నివారించడంతో పాటు పని కోరిన వారికి ఉన్న ప్రాంతంలోనే ఏడాదిలో 100 రోజుల పనిదినాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేద ప్రజలకు భరోసా కల్పిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం పరిధిలో 2014 నుంచి ఇప్పటివరకు ఈ పథకం కింద 15 లక్షల రోజుల పనిదినాలు కల్పించారు. ఈ మండలంలో 420 కుటుంబాలు ఇప్పటికే 100 రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్నాయి. అంటే ఈ పథకం ఎంత విజయవంతంగా అమలవుతోందో మనకు అర్థమవుతోంది. గోకవరం మండలంలోని మల్లవరం గ్రామ ప్రజలకు ఈ పథకం వరంలా మారింది. గ్రామంలో అంగన్వాడీ భవనాలు, సీసీ రోడ్లు, పార్కుల నిర్మాణం, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్మాణాన్ని ఈ పథకం కింద చేపట్టడంతో వలసలు ఎంతగానో తగ్గాయి. ఉపాధి హామీ పనులు అందుబాటులోకి వచ్చాక తమ జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయని మల్లవరం గ్రామానికి చెందిన దాడి వీరలక్ష్మి చెప్పారు. తమ గ్రామంలో 1400 మంది ఈ పథకంపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. ఈ పథకంతో వలసలు తగ్గాయని చెప్పారు. మా గ్రామంలో సుమారుగా 1400 మంది ఉపాధి హామీ పనిలో పనిచేస్తూ ఉంటామండి. గ్రామంలో పనులు లేని టైంలో ఉపాధి హామీ పనిచేసుకుంటూ చాలా మంది బ్రతుకుతున్నామండి. ఈ పనుల ద్వారా బయటికి వలసలు వెళ్ళడం తగ్గిందండి. ప్రతి ఒక్కరు ఊర్లోనే పనిచేసుకుంటూ ఉన్నామండి. మేము ఉపాధి హామీలో పనిచేయడం వల్ల రోడ్లు వచ్చాయండి, అంగన్వాడీ బిల్డింగ్లు కట్టారండి, పంచాయతీ బిల్డింగ్ కట్టారండి, అన్ని సౌకర్యాలు బాగున్నాయండి. ఊరు కూడా చాలా డెవలప్ అయిందండి. పని కోరిన ప్రతి వ్యక్తికి వారి ప్రాంతాలలో పని కల్పించే లక్ష్యంతో అమలు చేస్తోన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామాల అభివృద్ధికి తోడ్పడడంతో పాటు ఎందరో పేదల జీవితాలకు భరోసానిస్తోంది.